ఇక చెలో ఆర్మూర్కు భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేపీ నేతలు బయలుదేరారు. దాడిలో గాయపడిన బీజేపీ కార్యకర్తలను పరామర్శించేందుకు వెళుతున్నామని ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు. తమను అడ్డుకుంటే నిరసనలు ఉధృతం చేస్తామంటున్న ఎంపీ ధర్మపురి అరవింద్తో మా స్పెషల్ కరస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడి దాడి జరిగిన విషయాన్ని చెలో నిజామాబాద్ కార్యక్రమంలో బండి సంజయ్తో పాటు అరవింద్ గారు కూడా అవుతున్నారు. మీపై దాడి జరిగింది, పోలీసులు సుమోటోగా స్వీకరించారని చెప్తున్నారు, మీరేమో కేసు ఫైల్ చేశారని? నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ అటెంప్ట్ మర్డర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మీదనే చేసినాను. కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కాన్స్పిరసీ. ఇప్పటి వరకు మీరు కంప్లైంట్ చేసిన వ్యక్తులలో ఎంతమందిని అరెస్ట్ చేసినారు, మీకు ఏమైనా రిపోర్ట్ వచ్చారు? జిల్లా కలెక్టర్, కమిషనర్ ఆఫ్ పోలీసు జవాబులు ఇవ్వాలి. ఇక్కడ వాళ్ళు వాళ్ళ చేతిలో ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఉన్నది, వాళ్ళు సుమోటో ఇదో అవి పనికి మాలిన భాష మాట్లాడితే ఎక్కడ జవాబు ఇవ్వాలనో అక్కడ ఇప్పిస్తాం మేము జవాబు. ఓకే, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు తాము సమీక్షిస్తూ చెలో నిజామాబాద్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇక్కడ మొత్తంగా పార్టీ కార్యాలయం వద్ద పెద్ద ఉధృతం ఉంది. అయితే వీళ్ళు ఈ చెలో నిజామాబాద్ కార్యక్రమాన్ని కార్యకర్తలు మొత్తం ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు మాత్రం బయట పెద్ద ఎత్తున అంటే వాళ్ళ భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే నిజామాబాద్ వారికి వెళ్తారా లేదు, ఇక్కడే హైదరాబాద్ శివారు ప్రాంతాలలో అరెస్ట్ చేస్తారా అనేటువంటి విషయాన్ని చూడాలి. అయితే బండి సంజయ్ మాత్రం తాను కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్తున్నానే తప్ప అక్కడ మేము యుద్ధానికి పోవడం లేదు. మా కార్యకర్తలను అక్కడ ఉన్నటువంటి కొంతమంది టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు, కొట్టడం వల్ల దాడిలో గాయపడ్డ వారిని పరామర్శించడానికి మాకు అనుమతి అవసరం లేదు. మేము నిరసన ప్రదర్శనలు కానీ అక్కడ ఏదో ధర్నాలు చేయడానికి పోవట్లేదు. కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్తున్న తమని అడ్డుకుంటే మాత్రం మరో అంటే నిరసన ఆందోళన చేపట్టే కార్యక్రమం ఉందంటే పోలీసులు అంటే ఒక ఏకపక్షంగా వ్యవహరించకుండా తమకు అనుమతిస్తారనేటువంటి ఆశిస్తున్నామని చెప్తున్నారు. అదేవిధంగా అరవింద్ కూడా తాను అంటే పోలీసు కంప్లైంట్ ఇవ్వడం, అదేవిధంగా ఉన్న పరిస్థితిని పూర్తిగా పార్లమెంటు దృష్టికి తీసుకుపోవడం కావచ్చు, ప్రివిలేజ్ కమిటీకి కానీ నివేదించడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయో వేచి చూడాలి. కెమెరా పర్సన్ యశ్వంత్ శ్రీనివాస్, హైదరాబాద్.